సనాతన సంప్రదాయంలో పెద్దల పాదాలను తాకి ఆశీస్సులు పొందటం అనేది ఒక భాగం. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. తల్లిదండ్రులు, గురువులు పెద్దవారి పాదాలని తాకి వారి ఆశీస్సులు పొందటం అనాదిగా వస్తోంది. హిందుత్వంలో పెద్దల పాదాలను తాకి ఆశీర్వచనాలు తీసుకోవాలని కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే ఎవరి పాదాలని తాకాలి, అందుకు నియమాలు ఏంటి, వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన కాలం నుంచి కొనసాగుతున్న పాదస్పర్శ సంప్రదాయం సామాన్యుడికే కాదు, దేవతలతోనూ ముడిపడి ఉంది. పాదాలను తాకటమే కాకుండా పాదాలు కడుగుతూ తమ బంధువుల పట్ల, పెద్దల పట్ల భక్తిని చాటుకోటానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు తన మిత్రుడు సౌదాముని పాదాలను తాకటమే కాకుండా తన చేతులతో కడగటానికి కూడా వెనుకాడలేదు. అలా పాదాలను తాకటం ద్వారా వారి ఆశీర్వచనం లభిస్తుందని విశ్వాసం. ఒక వ్యక్తి పాదాలను తాకటం వెనుక వారికి గౌరవం ఇవ్వటమే కాదు, ఈ సంప్రదాయం వెనుక మానవజాతి సంక్షేమం దాగి ఉంది. పెద్దల పాదాలను తాకినప్పుడు వారిలోని పాజిటివ్ ఎనర్జీ ఆశీర్వాదాల రూపంలో మనలోకి ప్రవేశిస్తుంది. తద్వారా మనకు ఆనందం, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయని విశ్వాసం. అయితే మీరు ఎవరికైనా పాద నమస్కారం చెయ్యాలని, వారి పాదాలను తాకాలనుకుంటే మీరు మీ ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని, కుడి చేత్తో కుడి పాదాన్ని తాకాలి. అలాగే భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలనుకున్నప్పుడు పూర్తిగా వినయం, భక్తితో మీ తలను రెండు చేతుల మధ్యలో ఉంచి పూర్తిగా నేలను తాకి నమస్కరించాలి. పెద్దవారి పాదాలనే కాదు, పిల్లల పాదాలను కూడా తాకవచ్చట. అయితే తేజ్ పండగ సమయాల్లో ఆడపిల్లల పాదాలను తాకి ఆశీర్వాదాలు పొందవచ్చు. ఇక జ్యోతిష్శాస్త్రం ప్రకారం పెద్దల పాదాలను తాకటం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతారు. అన్నయ్య పాదాలను నమస్కరిస్తే బుధుని పాదాలకు నమస్కరించినట్లు. గురువులు, బ్రాహ్మణుల పాదాలను తాకటం ద్వారా బృహస్పతి, పెద్దల పాదాలను తాకటం ద్వారా కేతువు, శుక్రుడు పాదాల్ని తాకినట్లుగా జ్యోతిష్యశాస్త్రం పేర్కొంది.